వేణు విజయవాడ అన్న, విజయవాడ లోకల్ పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా కొంచెం? కేసీఆర్ నాని ఐడియా ఉందన్న మీకు? ఐడియా టీడీపీ ఎంపీ, వైసీపీ ఎంపీగా బరిలో దిగుతున్నారు ఎన్నికలకి, గెలుస్తారంటారు ఈసారి? గెలుస్తారన్న, ఆయనకి చూసుకుంటే కంపారిటివ్ వైసీపీ వాళ్ళ మీద ఆయనకి అయితే బాగా పలుకుబడి ఉంది. మరి ఆయన చేసిన వర్క్ నాకైతే ఐడియా లేదు, కానీ ఆయన ఆయనకున్న పలుకుబడి ప్రకారం ఆయనకున్న ఫాలోయింగ్ ఆయనే గెలుస్తాడు. ఫాలోయింగ్ ఉందా ఆయన కేసీఆర్ నానికి? ఉంది అన్న, టీడీపీలో ప్రకారం చూసుకుంటే ఆయనకే ఉంది, వెల్లంపల్లి కంటే ఆయన బెటర్ ఫాలోయింగ్. మరి ఇప్పుడు వెల్లంపల్లి తర్వాత అండి, ఇప్పుడు వైసీపీయే కదా, మరి అక్కడ మీరు చూసుకున్నా కూడా టీడీపీలో ఏం లేదు కదన్న. ఆయన చెప్పినట్టే 60% విజయవాడ ఏం లేదు, ఉన్న వాళ్ళు ఎవడో ఏం చేయట్లేదు, ఏదో చేసుకుంటున్నాం పేరుగా చెప్పుకుంటున్నారా తప్ప. అంటే 25 మంది ఎంపీలో 3 గెలిచారు తెలుగుదేశం పార్టీకి, అందులో విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని ఒకరు. మరి అటువంటి ఎంపీకి టీడీపీ ఎందుకు టికెట్ ఇవ్వకుండా దూరం పెట్టింది అంటారు? ఇప్పుడు ఇంకా అలా అంటే అన్న, ఇప్పుడు ఏదైనా అవకాశాలు కదా. ఇప్పుడు వాస్తవం ఇప్పుడు నాని గారి ప్రకారం చూసుకోవాలనుకుంటే ఉన్న వాళ్ళలో ఈయన గెలిచాడు, ఈయనకి ఇచ్చుంటే ఆ పార్టీలో మళ్ళీ ఈయనకు ఉంటుంది, నేనే గెలిచినోడికే గెలిచాను, నెక్స్ట్ అందరూ ప్రజలు నమ్ముతారు కూడా. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా తీసేసి టికెట్ వేరే వాడికి ఇస్తానంటే అవి అమ్ముకోవడమే. ఆయనకున్న అసలుగా చంద్రబాబుకి ఏం లేదు, ఆల్రెడీ 170,000, 151 ఇలాగ వచ్చినాయి. మరి ఈసారి నాకు గెలవాలంటే గెలిపించుకున్న వాళ్ళని అన్నీ నమ్ముకొని ఇప్పుడైనా కొంచెం ప్రజలకు ఇచ్చేద్దాం అన్న వాళ్ళ మీద దృష్టి పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు ఈయనకు తీసేసాడు అంటే మరి ఏదో అమ్ముకోవడమో లేదంటే వాళ్ళ ఏదో పర్సనల్ ఇష్యూస్ అయి ఉంటాయి. మరి అది కాకుండా అతనికి కాకుండా వాళ్ళ తమ్ముడికి టికెట్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు కదా, మరి అది వాళ్ళే చూసుకోవాలి, మనకు ఐడియా లేదు. మరి గెలుస్తారంటారు 3వ కూడా నాని? ఆయనైతే గెలుస్తారన్న, కన్ఫామ్ గెలుస్తారు. ఇప్పుడు అంతకుముందు అలాగే టీడీపీ గురించి అని కాదు, కానీ ఇప్పుడు వెల్లంపల్లి ఆయన ఉన్నారు, ప్రజారాజ్యంలో గెలిచారు, వైసీపీలో గెలిచినప్పుడు మళ్ళీ గెలిచారు, సేమ్ అంతే. ప్రజలకు ఏంటంటే ఆయన మీద నమ్మకం, నాని గారి మీద, ఆ డివిజన్ అదే ఆ వర్గం మొత్తం మీద. అలాగే ఇప్పుడు వైసీపీలోకి వచ్చినప్పుడు కూడా గెలిచి న్యాయం చేస్తారని చెప్పి అదే నమ్మకం మీద ఆయన గెలిపించుకుంటారు కన్ఫామ్గా. మళ్ళీ ఎవరు సీఎం అవుతారంటారు ఈసారి? నేనైతే వైఎస్ జగన్ అన్న, నేను ఆయన ఫ్యాన్, నేను జగన్ ఫ్యాన్. జగన్ ఫ్యాన్? నువ్వు జగన్ ఫ్యాన్ ఎందుకు చెప్తానంటే అన్న, నేను రాజశేఖర్ గారి రెడ్డి పెట్టగా ఫస్ట్ ఒకటి చెప్తా, మా చదువుకున్నప్పుడు మాకు రివెంజ్మెంట్లు అయిన ఇచ్చింది ఆయనే. తర్వాత ఇప్పుడు నాకేమీ లేదన్న, నువ్వు వచ్చి నన్ను కొట్టావనుకో నాకే కోపం వస్తుంది. అలాంటిది ఆయన అంత పెద్ద బిడ్డని నేను 2 నెలలు జైల్లో పెట్టి వాళ్ళ ఫ్యామిలీని ఇలా ఇసిగించి ఇది చేసి చివరికి మళ్ళీ వచ్చి అలా చేసినట్టు అతనికి ఎంత రావాలి, ఏదో రాజకీయ పరంగా ఎట్లట్లా అనుకుంటున్నారు, కానీ ఆయనకి ప్రజలకు మంచి చేద్దామని చెప్పి వచ్చాడు. ఇప్పుడు అన్నీ అమ్మఒడి చేస్తున్నాడు, అలాగే ఆయన ఏదో పథకాలు ఉన్నాయో కొద్దిగా బాగానే ఉన్నాయి, కానీ ఏదో ఏంటిరా బల్లే పెట్టాడు అదొకటే బొక్కన్న, ఫ్రిష్ ఆంధ్ర కాదు, ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. ఏంటంటే చెత్త బల్లు ఒకటి, అవన్నీ డబ్బులు బొక్క వ్యాపారాలు, అవి కాకుండా వేరే మీద పెట్టుకుంటే మనోడికి ఇంకా పేరు వచ్చేది. జగన్ ఫ్యాన్ అంటున్నారు కదా, ఒకటి చెప్పండి, ఇప్పుడు ఫ్యాన్గా మనం ఎవరిని తీసుకుంటే, ఎవరైనా సక్సెస్గా ఉన్న వాళ్ళని సూపర్గా ఉన్న వాళ్ళు తీసుకుంటాం, నార్మల్గా అయితే ఈయన 100,000,000 అవినీతి చేశాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఎట్లా ఎలాంటి వ్యక్తిని ఎట్లా మీరు ఫ్యాన్గా ఉంటున్నారు ఆ వ్యక్తికి? ప్రూఫ్లు లేవు కదా, నీ దగ్గర ఉన్నాయి ప్రూఫ్ 100,000,000 అని అంటున్నారు కదా, చాలామంది 100,000,000 అవినీతి చేసిన దొంగ, అవినీతి దొంగ అని. నేను కూడా అంటారు చంద్రబాబు ఇంకా 16 నెలలు జైల్లో అయితే ఉన్నాడు కదా, దానికి ప్రూఫ్ ఉంది కదా. ఇరికెచ్చిన ఎంతసేపు అన్న, ఇప్పుడు నా బండి ఎక్కడ ఉంది, ఏదో బట్టి నీకు ఏదో లేదని చెప్పి ఇరిగేసి తీసుకు ఎంతసేపు, అలాంటిది చంద్రబాబు అంటాడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏకమయ్యి మరి ఆయన లోపల దోశారు, అంతేగాని ప్రూఫ్లో ఉన్నాయా, లేకే కదా బయటకు వచ్చాడు. ఇంకా రాజకీయాల్లో అంటారా అది కామన్, ఇన్ని నెలల నుంచి దొరక వెళ్ళట్లేదు అంటే ఏంటి లేదనే. అంటే జగన్ పని అయిపోయింది ఈసారి, జగన్ ఎవరు నమ్మరు, పులివెందుల్లో కూడా జగన్ ఓడిస్తా ఉంటున్నారుగా. నా పులివెందులు కాదు, ఆయన్ని అసలు ఓడించడం చాలా కష్టం అర్థం కాదు. ఆయన మొహం మీదే ప్రెస్ మీట్లు పెట్టి ఆల్ ఎమ్మెల్యేలుగా చెప్పాడు, అరే బాబు పని చేస్తే ఉంటారు లేకపోతే ఇది దిగుతాం అని, ఇలాగే అన్నాడు ఆయన, అదే ప్రకారం తీస్తున్నాడు. చైనాడే ఒక్కొక్కరు రాజీనామా చేసి వెళ్ళిపోతారు, చేసినోడు చక్కగా అదే ఉండి ఆయనకి సపోర్ట్ ఇస్తారు. ఇంకంతకు మించి ఏముంది చెప్పు, ఆయనే కన్ఫామ్ గెలుస్తాడన్న. కనీసం అతను అదే జగన్ గారు ఏంటంటే 170, 175 అన్నారు, కానీ అంత లేదు, 110 అలా వస్తాయి అంతే. ఇంకో మాట ఏంటంటే జగన్కి భయం ఏంటో చూపిస్తాను లోకేష్ అంటున్నాడు కదా, మనోడు బాగా చూపిస్తాడన్న, ఆయనేం చూపిస్తాడన్న జగన్. అసలు లోకేష్ గారికి జగన్ గారికి తేడా ఎక్కడ అని చెప్పు, ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకే, ఈయన ఒక ముఖ్యమంత్రి కొడుకే, కొడుకులు అందరూ ఉంటారులే అన్న, ఈ కొడుకు వేరు ఆ కొడుకు వేరు. సరే మరి సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకవైపు ఉన్నాడు, జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి అయితే ఇంకేది వద్దన్న, పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన సినిమాల పరంగా ఇప్పుడు ఏదో మరి ఆయన గురించి నాకు తెలియదు,
మనిషి అయితే మంచోడని తెలిసి నేను అన్నా ఇప్పుడు టీఎస్లో మరి ఏపీ రాజకీయాల్లోకి వచ్చి మనోడు డబ్బులు తీసుకుంటాడు కొందరు అంటాడు. మనోడు కూడా పార్టీ పెట్టాడు, ఫస్ట్ సపోర్ట్ ఇచ్చాడు బీజేపీకి టీడీపీకి, గెలిచారు బాగానే, తర్వాత మళ్ళీ ఈయన తిట్టారని చెప్పి నిన్నే చేస్తా అంటాడు. అది పోయింది, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు జైల్లో పెట్టారనగానే అసలు మనోడు రా, ఇతను తిట్టారని చెప్పా కదా, ఇతను మళ్ళీ సభల్లో నీ ఎంత తెలుస్తా లోకేష్, నీ ఎంత తెలుస్తా చంద్రబాబు అన్నాడు. మరి అంత అన్నోడిని మళ్ళీ ఎందుకు వచ్చి నేను మేమిద్దరం కలిసి వెళ్తాను ఎందుకు అంటాడు? మినిమం నాలెడ్జ్ కదన్న అది. ఇప్పుడు నిన్ను తిట్టాడు, నిన్ను తిట్టినోడికి నువ్వే నన్ను ఇలా తిడుతున్నాడు అని చెప్పి ప్రశ్నించావు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి లేదు మేమిద్దరం కలిసి వెళ్ళాలి, ప్రజలకు మంచి జరగాలంటే ఫస్ట్ కూడా చేసింది నువ్వు ఆయనతోనే కదా, అంతా ఏదో నిజంగా గేమ్ అన్న అది అంతే. జగనే వస్తాడంటారు? కన్ఫామ్గా జగనే వస్తాడన్న. ఆయన పథకాలు అయిన ఏదో పథకాల్లో ఉంటాయి, కానీ చేసిన పథకాలు బెటరే, కొన్ని మూడు నాలుగు తప్పులు ఉన్నాయి అవి సరి చేసుకుంటే బెటరు. ఈసారి డెవలప్మెంట్ మీద పెట్టుకుంటే వచ్చాడు అనుకోండి, ఈసారి డెవలప్మెంట్ మీదే పెట్టుకుంటాడు, లేదనుకో మనం ఏం చేయలేం. నమస్కారం అండి, మీ పేరు? తిరుపతి రెడ్డి. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ ఎంప్లాయ్. ఏ సెక్టర్? రిటైర్డ్ ఎంప్లాయ్. అంటే ఏ జాబ్ చేసేవాళ్ళు? ఎంప్లాయ్ అంటే రైల్వేలో. రైల్వేలో ఎలా ఉన్నాయండి కూరగాయల ధరలన్నీ, నిత్యావసర వస్తువులు? కొంతవరకు పర్వాలేదు, బాగానే తగ్గినాయి ఈ మధ్య, ప్రస్తుతం బాగానే ఉన్నాయి. మరి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. అది అంటే ఇంతకుముందు మీరు జాబ్ చేసేవాళ్ళు కాబట్టి మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? అప్పటికి ఇప్పటికి రేట్లు అలాగే ఉన్నాయి, శాలరీస్ అలాగే ఉన్నాయి, పెరిగింది ఏమీ లేదు, తరిగింది ఏమీ లేదు. అంటే మీరు అంటే మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి కానీ అంటే అన్నేళ్ల సర్వీస్లో కానీ ఇప్పుడు కానీ? జాయిన్ అయినప్పుడంటే అప్పుడు ఎంత మా శాలరీ 300 ఉండేది, మరి దిగిపోయేటప్పటికి 30,000 అయింది. మరి అప్పుడు రేట్లకి అప్పుడు సరిపోయింది, ఇప్పుడు రేట్లకి ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎంత ఉంటుందండి స్టార్టింగ్ మీకు? ఇప్పుడు ఎంత? ఇప్పుడు 20,000 ఉండొచ్చు, అవగాహన లేదు కానీ 20,000 ఉండొచ్చు. అంటే అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి అలా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా. ప్రతిదీ అంతే కదా. మరి అప్పుడు ఏంటి, పావలా ఇస్తే కాఫీ ఇచ్చేవాళ్ళు, ఇవాళ కాఫీ 10 రూపాయలు అయ్యింది, దాన్ని బట్టి. మరి ఇప్పుడు అన్ని రేట్లు పెంచేశారు, ధరలు బాగా అంటే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేసి ప్రభుత్వం బాగా ధరలు పెంచేసిందని అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. ఇవి పెరిగినాయి అవి పెరిగినాయి కదండి రేట్లు, సామాన్యుడికి అందుబాటులో లేవు కరెక్టే, కానీ ప్రస్తుతం అన్ని రేట్లు అలాగే పెరిగిపోయినాయి. భూమి రేట్లు చూడరండి, ఒకసారి 10,000 ఉన్నది 1,00,000 వెళ్ళిపోలా. మరి ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అంతే. మరి కానీ ఇక్కడ అంటే జగన్ వచ్చిన తర్వాత ఇవన్నీ పెంచేశారు మన రాష్ట్రంలో అని చెప్పేసి అంటున్నారు కదండి. అంతకుముందు 70 రూపాయలు 80 రూపాయలకి వెళ్ళిపోవాలా ఉల్లిపాయలు ఎప్పటికప్పుడే, అది ఆ పరిస్థితులను బట్టి ఒకసారి గారు ఉల్లిపాయ మార్కెట్ ఇది బ్లాక్ చేసినప్పుడు ఏమవుతాయి, పెరిగేసారు. యాజ్ ఈజ్గా నడిస్తే ఏమీ ఉండదు. మరి పథకాలు ఇచ్చేసి జనాలను సొంగరపోతులు చేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు అంటారు? అది కరెక్ట్ కాదండి. మరి ఆయన సోమరపోతులు చేస్తున్నాడు, ఇవి వచ్చి ఆయన మరి ఎందుకు నేను ఇస్తానంటున్నాడు? ఎవరి కాళ్ళు పోటీ ప్రపంచం అది అంతే. మరి ఇది మీరన్నది కూడా నిజమే, ఆయన కూడా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. మరి అసలు ఈ పథకాలు ముందు ఈయన ఇచ్చే డబ్బులన్నీ ఈ విధంగా ఖర్చు పెడుతున్నాడు పథకాలకు, అప్పుడు ఏమైంది? ఇదే బడ్జెట్ కదా, అప్పుడు ఏమైంది ఈ డబ్బులన్నీ? అంటే అప్పుడు మేము సంపద సృష్టించి జనాలకు పెడతాం. ఏం సంపద సృష్టించాడు ఆయన? ఆయన వరకు ఆయన సంపద సృష్టించుకున్నాడు, ఎవరికి సంపద ఇచ్చాడు, ఎవరికి ఇచ్చారు చెప్పండి సంపద? పేదలకి మేలు జరిగిందంటే అది టీడీపీ ప్రభుత్వమే అంటున్నారు కదండి. పేదలకి ఏ మేలు జరిగింది? ఏమి ఒక్క పేదవాడికి పలానా మంచి చేశానని చెప్పమనండి. అప్పుడు రైతు భరోసా అంటే ఇప్పుడు ఏమో రైతు భరోసా, అప్పుడు కూడా రైతులు అసలు రైతులు బాగుపడ్డదే టీడీపీ ప్రభుత్వంలో అంటున్నారు కదా. నేను రైతునేనండి, నాకు ఉంది, నా బ్యాంకులో నట్టలే ఉంది, ఏం చేశాడు ఆయన? వాళ్ళ వాళ్ళకు మాత్రమే సైకిల్ తొక్కడానికి లేనివాడు వాళ్ళ కార్లలో నడుస్తున్నాడు టీడీపీ వాడు. నా కళ్ళ ముందు వీడు ఎట్లా బ్రతుకుతాడా అనుకున్నాడు వాడి వాడ వాడిని చూడడానికి నాకు ముఖం చాలట్లా పరిస్థితి. అంటే ఎందుకనండి, మరి ఆయనే విజన్ ఉన్న నాయకుడు, ఆయనైతేనే ఆంధ్రప్రదేశ్ తెలియదు. ఏంటంటే అవన్నీ అనకూడదు, వాడికి విజన్ ఎక్కడుందండి అసలు విజను? ఏం విజన్ అండి వాడి విజను? అంటే ఏదైనా ఐటీ తీసుకురావాలన్నా సరే ఏదైనా ఆయనే అంటున్నారు కదండి. ఏ పరిస్థితి అసలు లక్ వస్తే రాజీవ్ గాంధీ చంద్రశేఖర్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి అంటే ఇలా గొప్పవాడా?
వాడు అనకూడదులేండి. మరి హైదరాబాద్ని డెవలప్ చేసిందని అని అంటున్నారు కదండి. ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేస్తాం, అప్పటికి ఆ బడ్జెట్కి అది సరిపోయింది. ఇప్పుడున్న దాన్ని డెవలప్ చేయడం అనేది ఒక పెద్ద గొప్ప కాదు, ముందు అసలు దారి ఏర్పడటం అనేది గొప్ప. అంతేనా, మనం నడిచేయడానికి అడవిలో దారి ఉంది, దాన్ని గ్రావెల్ రోడ్ చేసాము. ఆ తర్వాత నేను వచ్చి తారు వేసాను, నేనే గొప్ప అంటే ఎట్లా? అసలు వేసినోడు పోయాడు, ఆడి పేరు పోయింది. అప్పుడు బడ్జెట్కి అది, ఇప్పుడు బడ్జెట్కి ఇది. జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇక్కడ నాశనం, ఏపీ నాశనం అయిపోయింది, రౌడీలు గుండాలు పెరిగిపోయారు, అసలు పేదవాళ్ళకంటూ మేలు జరగట్లేదు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. నేను వచ్చాకే కొంత బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందంటే ఆ రోజున మనం అసలు బజార్లో ఉండగలమా, తిరగగలమా చెప్పండి? మోటార్ సైకిల్ వేసుకొని కేకలు, ఏరలు, గోలలు ఏంటి? అదే ప్రభుత్వం నడిపేవాడి పరిస్థితి. అదే ఓపిక, సహనం ఉండేవాడు కావాలా? అంతే. అంటే ఇప్పుడు ఆయనకి లేదంటారా ఓపిక సహనం? ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. వాళ్ళు ఎన్ని కుట్ర కుతంత్రాలండి, ఉండదు ఉన్నట్టు ప్లెయిన్ మాట్లాడరు, ఏది చేసినా కుట్రలే. ఇప్పుడు మనం చూసాం, ఎన్నిసార్లు చూసాం చంద్రబాబు నాయుడు పాలన, ఎప్పుడు కుతంత్రాలే, కుట్రలు. వీడు ఓపెన్గా చెప్తున్నాడు, చేస్తున్నాడు. ఈయన చెప్పినవన్నీ చేశారండి జగన్ గారు? కొన్ని చేయలేకపోవచ్చు, అంటే 90% చేశాడని అనుకుంటున్నాం. మరి రాబోయే 2024లో ఎవరు వస్తారు అనుకుంటున్నారండి? ఇక ప్రజలే నిర్ణయించాలి. మనం ఏం చెప్తాం ఇప్పుడు అప్పుడు అలా ఉంది, ఇప్పుడేమో కొంతమంది బాగలేదంటున్నారు, ఎవరికి నచ్చింది వాడు మాట్లాడతారు. మరి అదేవిధంగా ఇప్పుడు షర్మిల గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు, మరి ఇక్కడ ఆవిడ కూడా పోటీ చేస్తారంటే ఆమెకు అనవసరం అండి. సైలెంట్గా ఏదో పార్టీ పెట్టి ఏదో పేరు తెచ్చుకొని ఎందుకండి ఆమెకు? మరి ఇక్కడ ఓట్లే, జగన్ నుంచి వెళ్ళిపోవడమే ఆమెకు మైనస్ పాయింట్. ఓపిక పట్టి అట్లాగే ఉంటే కొన్నాళ్ళు చూస్తే ఏదో ఛాన్స్ ఇచ్చేవాడు. నీకు ఇంట్లో దానికి అంత ఇదిగా ఉండి వెళ్ళిపోతే ఏం చేయాలని? ప్రజలు ఒకసారి ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ నడిపి జగన్ ఇదైపోయారో, ఇప్పుడు నువ్వు షర్మిల కాంగ్రెస్సే అసలు చంపింది వైఎస్ రాజశేఖర్. మరి ఇప్పుడు ఏమైనా ఓట్లు చేయాలి అంటారండి ఏపీలో ఆవిడ పోటీ చేస్తే జగన్కి ఏమైనా మైనస్ అంటారా? ఏం రాదు. మరి అదేవిధంగా మొన్న కేశినేని నాని గారు రాజీనామా చేశారు కదండి ఎంపీగా. కేశినేని అంటే అది కేశినేని చాలా ఓపిక పట్టాడు, దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి చూస్తున్నాం కదా, చాలా ఓపిక పట్టాడు. ఈ లోకేష్ వచ్చాక చంద్రబాబు నాయుడు మతి భ్రమించి వాడు ఏదేదో చేస్తున్నాడు, జనాలకు అంత ఇదిగా లేదు. అంటే కేవలం ఆయనకి సీట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన రాజీనామా చేశారండి? అదే కాదు, అసలు అతన్ని చాలా చోట్ల చాలా ఇదిగా వ్యతిరేకించాడండి. ఆయనకి ఆయన ఓపిక నశించి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఇచ్చారు. కేశినేని నాని గారు అంటేనే పేదల్లో తిరుగుతారు, మంచి వ్యక్తి అని చెప్పేసి కూడా పేరుంది విజయవాడలో. మరి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, వస్తున్నారు అని అంటారు. ఏ పార్టీలోనూ నెగ్గుతారు? ఒకవేళ ఆయన వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఆయన ఎంపీకి ఇక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారండి? గెలుస్తారు. నమస్కారం అమ్మా, మీ పేరు? లాలిబి. ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తుంటా. ఏం వ్యాపారం అమ్మా? కండల వ్యాపారం. కండల వ్యాపారం. ఇంత వయసు వచ్చినా ఎందుకని వ్యాపారం చేస్తున్నారు మీరు? కావాలని చేస్తున్నా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 9 మంది. 9 మంది? ఏంది అందరు సెటిల్ అయిపోయారుగా, ఏం చేస్తుంటారు అందరూ? మేళం వస్తారు, మరి వ్యాపారాలు చేస్తారు, అన్నీ చేస్తారు. మరి అందరూ ఎవరో ఒకరు చూస్తారు మిమ్మల్ని, ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? చూడదలుచుకున్న వాళ్ళ చేతి మీద లేకుండా నా చేతి మీద నేను బతకాలని. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారమ్మా? 3000. 3000 ఇస్తున్నారు. మరి మీ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. ఏమన్నా లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. టయానికి వచ్చి పెన్షన్ ఇవ్వడం చేస్తున్నారు. మరి ఎలా ఉందమ్మా ఇప్పుడు జగన్ ప్రభుత్వం? నాకు బాగుంది. ఎందుకు బాగుందమ్మా? ఎందుకు బాగుంది? పెట్టే అన్నం తీసేసి ఇంకొకటి వచ్చి ఇంకో పళ్ళు పెడతారంటే పెడతారో పెట్టడో, పెట్టే అన్నం 4 గేళ్లతో తింటున్నాం కదా, ఇవన్నీ ఇస్తుండగా 4. మరి ఆడపిల్లలు ఏదో వాళ్ళు దూరంగా ఉండి ఎక్కడో ఉంటే వాళ్ళకి బత్తాలు అవి తెచ్చేయటం ఎందుకు? ఏంటి అమ్మా? అయ్యే లోన్ వేసుకున్నాయి, మరి ఏమంటారు వాటిని? ఎందుకు వేయాలా? ఎందుకు వేయాలండి? నీ ఇంట్లో నువ్వు కొనుక్కోలేవా? గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు.
మరి మళ్ళీ గుడ్డలు ఎందుకు ఇవ్వాలా, వాళ్ళ కోడిగుడ్డు లేని అన్నా లేని మంచి చెప్పర పెడితే నువ్వు బాగా పెట్టలేదు అంటే పెట్టట్లేదని అంటున్నారు కదా ప్రతిపక్షాలు. ఎందుకు చంద్రబాబు నాయుడు వచ్చి పెడతారా? ఆయన బాగా పెట్టారంట కదా. ఎన్ని రోజులు పెట్టిండు? ఏదో అన్నం ఏదో అన్నం దానం పెడతామని అవి కట్టించి కలబడుకోవటం తింటాం, ఉండవడుకుంది లేనివాడికి లేదు. ఏ ఇంటింటికి తిరిగి వాలండ్రు ఎందుకు ఇవ్వాలి మనకి? ఆయనతో ఏంది మనకి? నీకు 40 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలా? నువ్వు లేచి వాళ్ళు లేవలేదని పక్క మీద వచ్చి 5 ఏళ్ళ రూపాయలు 3 ఏళ్ళ రూపాయలు ఎందుకు లేపి ఇవ్వాలా? వాళ్ళకి వాలండ్రులు పెట్టమేంది, పోయి మనం అక్కడే తెచ్చుకుంటున్నా. మరి చిన్నపిల్లలకి మంచి అయినా చెప్పరేంది? బళ్ళు ఎట్టుండయి? బాగున్నాయా? బాగుండయి. చిన్నపిల్లలు పోయే కాడించి ఎట్టని నువ్వు ప్యాసులు పోవాలంటే చీ అనుకునేవాళ్ళు ఇదివరకు, మరి ఇప్పుడు ఎట్టుండయి? ఎన్ని రూములు కడుతుండు, ఎంత చేస్తుండు, చేస్తే అలంజోడికి ఏం చేస్తుండ అంటుండ్రు అనొచ్చా? తింటాం తీసుకోవటం ధర్మేనా? ఎంత మంచి చేసిండు. అసలు ఏం మంచి చేయట్లేదు అంటున్నారు కమ్మా? మంచి చేయలేదు అన్నోడు ఆయనే గెలుతుడు, ఆయన తప్ప రెండో వాళ్ళు రారు ప్రభుత్వంలో. ఆయన చేసినట్టు ఇన్నాళ్ళ మంచి ఎవరు చేసిన వాళ్ళు లేరు. జగన్ చేసినట్టు ఎవరు చేసిన వాళ్ళు లేరు. ఈ ఆటకి మళ్ళీ గెలుస్తాడు. అన్నప్పుడు వాళ్ళ సంగతి అదే తెలిసింది. ఈ తిన్నోళ్ళు అందరూ ఏది తెలుసుకోకపోతే ఇంకా ఆయనతో వెళ్ళిపోవటం. ఆయన అమ్మట ఏది చంద్రబాబు అమ్మట కొడవలి సుత్య తీసుకొని పోయి కొట్టడానికి, మిరపకాయలు కొయ్యటానికి అన్నీ పోవాలి. ఈ 3 ఏళ్ళకి 4 ఏళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ 4 ఏళ్ళు ఇస్తాడు, గెలిస్తే 4 ఏళ్ళు ఇస్తాడు. ఆయన అప్పులు కానీ ఏదన్నా కానీ మీకు పెడతానన్న పెట్టలేదా? ఒక్కొక్కడికి మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారు. అప్పులు చేస్తాను అంటున్నారు కదే రాష్ట్రాన్ని చేసుకుంటాడు. ఆయన ఏమన్నా చేసుకొని ఏం అప్పు చేయలేదా? ఈయన సొంతం భూమిలోంచి తొమ్మకొచ్చిండా, ఆయన అప్పు చేసే పెట్టిండుగా. ఆయన సంపద సృష్టించిండంట. అబ్బో అట్టాటి చాలా చుట్టించాడు చాలా. ఆయన అందుకేక మరి ఇప్పుడు జైలు పోలు చేసింది. ఏంటికి చేశారు? ఆయన సొంత భూమిలోంచి తొమ్మకొచ్చిండనేగా. ఎవరైనా మనకి మంచి కావాలా? ఎవరన్నా ఏ కొడుకన్నా కానీ కొడుకు తోడుబాటు పెడతాడు లేనోడికి. ఎవరు పెట్టమంటున్నారు అని అడుగుతున్నారు కదమ్మ, మరి ఎవరు ఇవ్వమంటున్నారు ఈ పథకాలన్నీ అని? చంద్రబాబు నాయుడు ఎందుకు ఎవరు ఇవ్వమంటున్నారు? ఆయన ఏమన్నా చెబుతున్నా వాళ్ళు అందరూ నాకేమని అంటాడే 4 ఏళ్ళుతానని అంటే చంద్రబాబు గెలిస్తే ఎక్కువ ఇస్తానంటున్నారని మీరు కూడా చెబుతున్నారు. ఆయనేమో సంపద సృష్టిస్తారంట, సృష్టించి ఇస్తాడంట అప్పులు చేయడంట. మరి ఈయన అప్పులు చేసి ఇస్తున్నారంట కదా, మనల్ని అప్పులు పాలు చేస్తున్నారంట. చెప్పండి ఆయన కూడా ఇప్పుడు అప్పులు చేసిండా చేయలేదు? ఆయన చేశారా? డబ్బు అంతా ఎంత దాచుకుంటే బయటకు వచ్చిండు? ఇప్పుడు అన్నీ పట్టుకున్నారుగా, రూపాయికి రూపాయి పోగు చేసే కదా. అందరిగా పెడతాడు, మంచిగా పెడతాడు. పేదలకి మేలు చేయాలంటే బాబే రావాలంటున్నారు కమ్మా టీడీపీ గవర్నమెంట్. వస్తే వాళ్ళు ఒడక చేస్తారు, వాళ్ళు మంచి అయినా చెప్పరైనా వాళ్ళని చూస్తారు. కానీ మాది వాళ్ళు మాలోళ్ళు లేనోళ్ళు అంటే ఆయనకు పడదు, అది ఒక వాసన, ఆయనకు గబ్బు వాసన వస్తుంది. వాళ్ళు ఎందుకో తెలుసా? వాళ్ళు వాసన కల్లోళ్ళు, వాళ్ళకి రక్తం లేదు. వాళ్ళు నీరుతో బెదిగారు, ఆయనకే సంపంగిగా ఆయన రక్తం, అందుకని ఆయన కోసన. వాళ్ళకి పదవి నీరు. మరి జగన్ అలా కాదా? కాదు, ఆయన కోసిన ఒకటే, నేను నన్ను కోసిన ఒకటే అన్నాడు. యేసు ప్రభుని ఎందుకు దొలుతున్నావు అన్నాడు. చెబుతున్నా, యేసు ప్రభుని దొలుతుండు, ఆయనకు ఓట్లు ఎందుకు వేయాలన్నాడు. యేసు ప్రభు ఏమన్నా నువ్వు ఒక్కడన్నా దేవుడు సచ్చి బతికిన వాడిని చూపి, సచ్చి బతికొచ్చిన దేవుడిని చూపి, పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కంటాం ఏ దేవుడు ఎసంటాడు? సత్యం కల్ల దేవుడు యేసు ప్రభువే. ఆయన ఎందుకు అనాలట? ఏ నీ ఎంత తెలుసు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా, బీబీ నాచారమ్మని, మరి ఒక ఆమెని మాలివేల మంగమ్మని, వాళ్ళందరిని ఎందుకు చేసుకున్నాడు? ఆయన మనిషా? ఇద్దరు పెళ్ళాలతో ఎట్టున్నాడు ఆయన మనిషా? దేవుడు ఈయన కూడా చర్చిలకు వెళ్తున్నారు ఇప్పుడు, చర్చిలకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు కదా. ఎందుకు వెళ్తాడు? మరి మారిపోయింది ఏమన్నా కల్లోకి పోయి యేసు ప్రభు రాయ నా కాడికి అన్నాడు. సరేనమ్మా, మరి ఎవరు గెలుస్తారు ఈ 2024లో? నాకు జగనే గెలుతుంది.
మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ ఓడించడం కోటి వేయరు ఎందుకని? అంతే, ఏనాడు 100 ఓట్లు వచ్చింది చూపి. ఎందుకమ్మా ఆయన అసలు జగన్ని గద్దెదించడమే నా లక్ష్యం అంటున్నారుగా. ఇస్తారో ఎక్కిస్తారో, ఎక్కిస్తారో, ఎక్కిచ్చినాడే నా కాడికి రాను. ఓకే అమ్మా, ఎక్కిచ్చినాడే రా. నమస్కారం అండి, మీ పేరు? ప్రేమ్ కుమార్. ఏం చేస్తుంటారండి? ఆటో చేస్తుంటారు. సొంత ఆటోనేనా? సొంత ఆటో. ఎంతమంది పిల్లలండి? పాప, బాబు. ఏం చదువుకుంటున్నారు? అమ్మాయి బీకామ్ అయిపోయింది, బాబు ఐటీ అయిపోయింది. ఐటీ అయిపోయింది. విద్యా దీవెన పడిందండి? ఏమండి? విద్యా దీవెన పడిందండి? ఏమండి? విద్యా దీవెన వచ్చింది. పడిందండి. ఏమేమి పథకాలు వచ్చినాయండి ఇంట్లో? విద్యా దీవెన పడింది, ఆటో 10,000 వేస్తారు కదండి జగన్ గారు, అది కూడా పడింది. మరి ఆటో 10,000 వేస్తున్నారు కానీ నెలకి 20,000 రాస్తున్నారు కేసులు అని చెప్పేసి అంటున్నారు కదండి. 20,000 ఎందుకు రాస్తారు? రాయట్లేదు అమ్మా, ఎక్కడ రాయట్లేదు నాకు. నేను దగ్గర 23 సంవత్సరాల నుంచి వేస్తున్నాను, నాకు ఎక్కడ 20,000 రాసినట్టు ఎక్కడ కనిపించలేదు. అది ఆపోజిట్ వాళ్ళు ఏదైనా జగన్కి వ్యతిరేకంగా చెప్తున్న వాళ్ళు తప్ప, నేను ఆటో వెనుకగా ఎందుకు కూడా చెప్పాలిగా. నాకేం జగన్ వ్యతిరేకం కాదు, నేను చెప్పాలి కదా. 20,000 40,000 అవన్నీ అవాస్తవం. అంటే ఇప్పుడు కేసులు అసలు ఎందుకు రాస్తారండి? కేసులు ఎందుకు రాస్తారు? ఇప్పుడు జగన్ 10,000 వేస్తున్నాడు, 10,000 దేనికి? మన సొంత ప్రయోజనాల కోసం కదా వేసేది కాదు కదా. దేనికోసం వేస్తున్నారండి ఆయన? కోసం వేస్తున్నాడు అంటే కట్టుకోలేరని, ఇన్సూరెన్స్ కొట్టుకోలేరని దానికోసం వేస్తున్నారు. వాళ్ళకు భారంగా ఎందుకు ఉండకూడదని ఇంతకుముందు అలాగే వేస్తున్నాడు. ఇంతకుముందు రోజుకు బ్రేక్ అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు రోజుకు 50 రూపాయలు కట్టే పరిస్థితి. అప్పుడు నెలకండి ఎంత అండి? 1,500 దగ్గర ఒక 6 నెలలు అలా కట్టుకోకుండా ఆటో వాళ్ళు ఇచ్చి రావడం కూడా జరిగింది. ఇప్పుడు అలాగ లేదు, జగన్ పరిపాలన మంచిగా జరుగుతుంది. మరి పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అసలు ఆటో వాళ్ళకి ఎందుకు 10,000? వాళ్ళకి ఎప్పుడు సీజన్ అన్సీజన్ అనేది ఏమీ ఉండదు, ఎప్పుడు ఆటో నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అసలు వాళ్ళకి 10,000 ఇవ్వాలని అంటున్నారు కదండి ప్రతిపక్షాలు? ప్రతిపక్షాలు సోమరిపోతులు ఎవరండి? అన్నవాళ్ళు సోమరిపోతులు కానీ శ్రమపడే వాళ్ళు ఎవరు కూడా సోమరిపోతులు ఎవరు. డబ్బులు ఇవ్వగానే 10,000 ఇవ్వగానే, లేకపోతే 40,000 ఒక 20,000 ఇవ్వగానే సోమరిపోతులు ఎలాగవుతారండి? ఎలాగవుతారు సోమరిపోతులు? ఇప్పుడు ఈ మధ్య వచ్చారు సోమరిపోతులు? ఇందా ఎలాగంటారు సోమరిపోతులు అని? అన్నవాళ్ళు సోమరిపోతులు, కష్టపడే వాళ్ళు ఎవరు కూడా సోమరిపోతులు అనరు. మరి ఇంట్లో ఇంకే అంటే డోక్రా రుణమాఫీ అయిందండి మేడంకి? రుణమాఫీ. మీకు సంవత్సరానికి ఎంత వచ్చిందండి? మాకు దగ్గర జగన్ ద్వారా, అంటే ఇప్పుడు పాప చదువు అయిపోయిందండి, జగన్ ద్వారా మాకు వచ్చే అన్నీ వర్తిస్తున్నాయండి. అన్నీ వర్తిస్తున్నాయి. ఇప్పుడు మీరు పిల్లల చదువులు కూడా జరిగినాయి అయిపోయినాయి కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నామండి, చాలా సంతోషంగా ఉన్నాం. మరి రాబోయే 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుందండి. ఎందుకండి? అసలు జగన్ వచ్చారు కానీ పథకాలు ఇచ్చారు, అభివృద్ధి కూడా చేయలేదని అంటున్నారు కదండి. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాడు కదండి. వైజాగ్లో మొన్న దగ్గర 5-6 కంపెనీలు వచ్చినాయి, వాళ్ళకి అవ్వకముందే ఒక ఎకంగానే అభివృద్ధి అవుద్దా? ఇప్పుడు 14,000 ముఖ్యమంత్రి చేశాడు, ఒక్కొక్క అన్ని హైదరాబాద్లో పెట్టాడు, కానీ మన రాష్ట్రానికి ఏం పెట్టాడండి? ఏం పెట్టాడు? ఒకరు లెగిస్తే జగన్ మీద ఆడబట్టుండప్ప రెండో పనే లేదు, జగన్కి కానీ ఆ పవన్ కళ్యాణ్కి కానీ. ఆయన టీడీపీ ప్రభుత్వం వస్తేనే పేదలకు మేలు జరిగిద్ది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. మరి ఈ ప్రభుత్వంలో పేదలకు అసలు మేలు జరగట్లేదు, పేద ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అయితే ఇంకా అన్యాయం అయిపోయారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదండి. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రజలకు, మధ్యతర ప్రజలకు అన్యాయం తప్ప వాళ్ళు అంటున్నారు, వాళ్ళకు న్యాయం జరిగింది కానీ మధ్యతరగతి వాళ్ళకు మహా కష్టాల్లో పడతారు. ప్రతి భారం ప్రతి పైసా చంద్రబాబు నాయుడు వేసేది, ప్రతి పోలీసులను కూడా రుద్దుతాడు, పోలీసులను కూడా శ్రమ పెడతాడు, ఆటో వాళ్ళ మీద పడండి కట్టండి, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని మీరు జీతాలు తీసుకొని అని కూడా అనేక మహమ్మారులు అన్న సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు. వాళ్ళు బాగుపడటం తప్ప ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి, ఎలాంటి నష్టం ఉండదు. వాళ్ళు వస్తే నష్టం, జగన్ వస్తే మళ్ళీ ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంది తప్ప వాళ్ళు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమేనండి, అందులో నో డౌట్. మరి అంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 14 సీఎం చేశారు ఆయన, మరి ఎంతకంటే పథకాలు ఇస్తామని కూడా అంటున్నారు, మరి ఎందుకని సార్ ఆయన చూడరా జనాలు? జగన్ ఇస్తుంటేనే శ్రీలంక అవుతుంది అన్నాడు, మరి ఆయన ఇస్తున్నప్పుడు ఏ లంక అవుద్ది? పాకిస్తాన్ అవుద్దా? చెప్పండి ఏమవుద్ది? ఆయన నేను సంపద సృష్టించి జనాలకు పెడతానంటున్నారు, ఇప్పుడు జగన్ ఏమో అప్పులు చేశారంటున్నారు కదండి.
సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తాడండి? వారి ఇంటేజ్ నుంచి ఏమైనా తవ్వుకొని వస్తాడా, లేకపోతే వాళ్ళకు వాళ్ళకి జీతాలు ఏమైనా తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా పెడతాడా, ఎలా పెడతాడు చెప్పండి? అంటే కంపెనీలు తీసుకు నేను అంటే ఆయన ఐటీ బాగా తెలుసు ఆయనకి, ఆయన బాగా విజన్ ఉన్న నాయకుడు, ఆయన రాగానే పరిశ్రమలు వస్తాయి, వెంటనే సంపద వస్తుందని చెప్పేసి అంటున్నారు కదండి. ఆయన వస్తేనే గనుడు కాదండి, ఆయనే గనుడు కాదు, ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు. ఇప్పుడు ఆయన సపోజ్ ఆయన ఈ కాలం గడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, తర్వాత ఇక ఎవరు తీసుకొస్తారు, ఎవరి మీద ఆధారపడాలి ఆయన? అదేం కాదండి, జగన్ కూడా ఆయన కన్నా మించి 100% 99% జగన్ మంచి పరిపాలన చేస్తున్నాడు. ఆయన వస్తే మాత్రం మళ్ళీ ప్రజలకు ఇబ్బంది అనండి. మరి ఇప్పుడు ఒకవైపు శర్మిల గారేమో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, మరి ఆవిడ కూడా ఇక్కడ పోటీ చేస్తారు, ఇంకోవైపు ఏమో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారు, ఒకవైపు బీజేపీ ఉంది, ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు, మరి వీళ్ళందరితో పోటీ పడి జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరా? వీళ్ళందరూ జత కట్టుకొని ఇంకా ఎన్నెన్నో పార్టీలు ఉన్నా పెట్టుకొని కూడినా కూడా జగన్ ఈసారి 2024 పంచులో 100% ఖచ్చితంగా వస్తాడండి. ఎందుకనండి? అంటే ఇప్పుడు షర్మిల గారిని కూడా ఓట్లు చేయాలంటారా? షర్మిల గారికి కూడా ఓట్లు వేస్తారు కదా జనం. ఆంధ్రప్రదేశ్లో సింపిని ఇస్తరాకు చేసింది కాంగ్రెసేనండి, అందువల్ల షర్మిల వచ్చినా కూడా డిపాజిట్ కూడా రాదండి, లాస్ట్కి వెళ్ళిపోయిద్దామని అనుకుంటున్నాను నేను. మరి టీడీపీ జనసేన ఇద్దరు పొత్తులో వస్తున్నారు కదండి, మరి వాళ్ళు ఇప్పుడు టీడీపీ అంటే ఎప్పటి నుంచో ఉందే, ఏపీలో ఉంది కూడా, ఫేమ్లో ఉందంటే ఈ రెండే, వైఎస్ఆర్సీపీయేను టీడీపీయే, మరి ఇంకోవైపు ఏమో సినీ ఫేమ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు, ఇవన్నీ తట్టుకోగానే సీఎం అవ్వగలరు అసలు? అవన్నీ గ్రాఫిక్స్ అండి, ఇంతకుముందు కూడా వచ్చారు కదా, 2019లో కూడా వచ్చారు కదండి, కలిసి కట్టుకొని వచ్చారు కదా, ఎందుకు రాలేదు కదా? ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా వాళ్ళు వస్తాం వాళ్ళు అనుకోవటం తప్ప మేము ఇవ్వాలి ఓట్లు, మేము జగన్కే చేస్తాం, జగనే రావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ని గద్దెదించడమే నా ప్రథమ లక్ష్యం అని చెప్పి కూడా ఆయన అంటున్నారు కదండి, ఎన్ని పొత్తులు పెట్టుకొని అయినా సరే. జగన్ అంటే అతను కుమారుడి కన్నా ఇతను ఎక్కువగా అతనుకు పొత్తుగా ఉంటున్నాడండి అతను. జగన్ మన నారా లోకేష్ కన్నా ఇతనే అతని పార్టీ పెట్టుకుంది దేనికండి, అతను గెలవాలనే లేకపోతే పక్కోళ్ళు గెలవాలనే? నువ్వు సీఎం అవన్నీ పోరాట చేయి కానీ అది అప్పుడు ఓట్లు వేస్తారు, కానీ ఎవడో పక్కోటి కోసం నీ ప్రయాసం ఎందుకు, ఎందుకండి నీ ప్రయాస? వాళ్ళు కొడుకున్నాడుగా అతను ప్రయాసపడట్లా, ఇతనే ముందు పరిగెత్తుకొని భుజాన్ వేసుకొని తెలుగుదేశం రావాలనుకుంటున్నాడు, మరి నీ పార్టీ ఎందుకు? ఈ గంగలు గలపడం అనక నీ పార్టీ దేనికండి? నువ్వు పార్టీ పెట్టింది దేనికి? ఓ కేకలేస్తే సో కేకలేస్తే అరిచినంత మాత్రాన ఓట్లు వేస్తారా జనాలు? అది కాదండి, అతను మాట్లాడే తీరు పద్ధతి కరెక్ట్ కాదు. జగన్ అసలు పులివెందల్లోనే ఆయన సొంత ఊర్లోనే ఆయన గెలవడం అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి, ప్రతిపక్షాలు అంటున్నారు కదా. ప్రతిపక్షాలు ఎన్నన్నా కూడా ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ గెలవాలండి, రేపు ఎక్కడి నుంచి ఉంటాడు ఇంతవరకు లేదు, ఇప్పుడు మూడో జాబితా కూడా వాళ్ళు తయారు చేశారు వైసీపీ వాళ్ళు, నీది ఆధాలు ఎక్కడ జుట్టు ఏదో తోకేదో నీకే తెలియట్లా, నీకే అర్థం నువ్వు ఎక్కడి నుంచి ఉంటావో, ఎక్కడ నీకు ఓట్లు వేస్తారు అసలు ఓట్లే? ఇప్పుడు వాళ్ళు లెగిసి గబగబ అరిసే వాళ్ళకే ఓట్లు లేవండి, ఇక్కడ ఓట్లు లేని వాళ్ళు ఇక్కడెక్కడ నించోని వాళ్ళకు ఓట్లు వేస్తారు? అదేం కాదండి, జగన్ 100% ప్రభుత్వం ఈసారి 2024లో ఖచ్చితంగా వస్తుంది.